మనకి అందరికి పరిచయం చేసిన సుకుమార్ గారికి నేను ఎన్ని జన్మలు రుణపడి ఉంటానండి. సో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేసింది అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మా కుమార్ ఎంటర్టైన్మెంట్ తరఫు నుంచి నేను యాజ్ అ డైరెక్టర్ గా ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కామెడీగా చేశాను, మీ అందరి మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాను. అలాగే ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా మీరు అందరూ నన్ను బ్లెస్ చేస్తున్నారు. ఐ లవ్ యూ ఆల్. కరెక్ట్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ బ్యాక్ ఆర్యా సినిమా ఇక్కడే ఇలాగే సెలబ్రేషన్. అప్పుడు సుకుమార్ అని దేవి శ్రీ ప్రసాద్ అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు. నాకు సెకండ్ ఫిలిం ఈ ప్రపంచ ఈ 12 ఇయర్స్ అందరం స్టార్స్ అయిపోయాం ఎవరి స్టేజ్లో వాళ్ళని. సో ఈరోజు చూస్తుంటే ఈ సినిమా కుమారి 21F సుకుమార్ మంచి కంటెంట్ ఎప్పుడైనా రాయగలుగుతాడు. ఆర్యా కానీ 100% లవ్ కానీ ఇవాళ ఈ కుమారి 21F కానీ చుట్టూ నాకు నచ్చేది ఎప్పుడు స్టోరీ కంటెంట్ మంచి సీన్స్ రాస్తాడు. సీన్స్ లో ఏముంటుందంటే పడిపోతూ ఉండాలి. ఆడిటోరియం ఇక్కడే కూర్చొని చూసాము రిలీజ్ రోజు. ఆడిటోరియం రెస్పాండ్ చూసి నిజంగా నా పక్కన కూర్చున్నారు. ఆర్యా తర్వాత మళ్ళీ ఈ సినిమానే చూశాను నా పక్కన కూర్చొని. సో ఆ సీన్స్ అన్ని అద్భుతంగా రాస్తాడు తను. సో అందుకే ఈరోజు కుమారి 21 ఒక అంటే ఇవాళ ఒప్పుకోవాల్సిందే. చాలా మంది పేరెంట్స్ ఈ సినిమా గురించి నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను నిజాన్ని ఒప్పుకోక తప్పుకోదు. ఈరోజు యూత్ అలాగే ఉన్నారు, మనం ఏం చేయలేము. సో సుక్కు అలాంటి సీన్స్ రాసి క్లైమాక్స్ లో తను చెప్పాల్సిన మెసేజ్ 100% కరెక్ట్ గా చెప్పాడు. సో దేంట్లో జెన్యునిటీ ఉంది, నిజం ఏది, నిజం అర్థం చేసుకుంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఆ క్లైమాక్స్ లో నేను చెప్పిన మెసేజ్ చాలా బాగుంది. కాబట్టి ఈ సినిమాని ఇవాళ ఎవరి వరల్డ్ వైడ్ గా తెలుగు ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేశారు. ఓల్ టీమ్ కంగ్రాచులేషన్. అండ్ వాళ్ళ ఫస్ట్ ఫిలిం సక్సెస్ అయింది, కంగ్రాచులేషన్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాల్సింది రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాలో చూసినప్పుడు ఒక పట్టింటి కూరలాగా ఉండేవాడు. సో దాని తర్వాత నేను మా సినిమాకు ఒక సినిమాకు ఆఫర్ ఇవ్వడానికి ఆఫీస్కి పిలిచాను. సరే నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. అందులో నా పాప తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. సరే తర్వాత ఒక సినిమాకి అనుకున్నాము, వర్కౌట్ కాలేదు కారణాలు అందుకే చెప్పతే కాదు ఒకటి చెప్పండి. సో దాని తర్వాత తను చేసిన సెకండ్ ఫిలిం సినిమా అందరికన్నా ముందు నేనే చూశాను డబుల్ పాజిటివ్. సో అప్పుడే అనుకున్నాను అంటే ఈ అబ్బాయిలో సో సెకండ్ సినిమాకి మంచి స్టార్ గా ఎదిగే అవకాశాలు లేదు. స్టార్ అంటే నేను చెప్పేది మన పెద్ద హీరోలా కాదు, ఒక ఆర్టిస్ట్గా అంటే తన పర్ఫార్మెన్స్ ఈజీగా చేయగలుగుతున్నాడు అనిపించింది. అదే కుమారి 21F చూడగానే అదే అనిపించింది. అంటే సినిమా టు సినిమా తను చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేయడం. హ్యాట్రిక్ హీరో, 3 సినిమాలు సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదు. సో కీప్ అప్, ఒక ఆర్టిస్ట్గా ఎదుగుతూనే ఉంది అదే నేను ఎప్పుడు కోరుకునేది. అండ్ అమ్మాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అందరూ ఆల్రెడీ ఫ్యాన్స్ కాబట్టి కుమారి 21F మీరు ఫ్లాట్ అయిపోయారు కదా. అండ్ మై ర్యాండీ సుక్కు నేను అనుకోని రత్నవేలు గారిని ఆర్యా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీసుకొచ్చాం. ఈరోజు తెలుసు మహేష్ బాబు గారితో కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. అంటే ఇట్స్ గ్రేట్ టెక్నీషియన్. రోబో లానర్ చెప్పిన కాన్సెప్ట్ ఈ 21F వచ్చి చేయడం అనేది ఒక టెక్నీషియన్. గ్రేట్, థ్యాంక్ యూ సార్. చిన్న సినిమాలలో మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకొక ఆయన ఉన్నారు ఇంకా స్టేజ్ డిఎస్పీతో కూడా నా ట్రావెల్ ఆర్యా సినిమాతో మొదలై నా దాదాపు 5 సినిమాలు చేస్తే 5 సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఆరో సెకండ్ యాక్ట్రీకి ట్రై చేస్తున్నాం. డిఎస్పీ గురించి దీనికంటే చెప్పాల్సింది. సో డిఎస్పీ తను మ్యూజిక్ కంపోజ్ చేయడం కాదు, మీ అందరికి తెలుసు. స్టేజ్ పైకి వస్తే ఇక్కడికి వచ్చిన నుండి డిఎస్పీ అని అరుస్తున్నారు, కానీ నా పేరు కానీ సుక్కు పేరు కానీ హీరో అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తన జనాల్లోకి అంత మీకు నచ్చాడు కాబట్టి తన మ్యూజికే కాదు తన డయాస్ పైకి వచ్చి ఒక డ్యాన్స్ చేస్తే చాలు మీకు చేయించాలి. సో ఈ మధ్య చాలా డిస్కషన్ అబ్జర్వ్ చేస్తున్నాను దేవిని. దేవి హీరోగా చేస్తే మీరు చూస్తారా? ఈ మధ్య ఇంటర్వ్యూలలో చూశాను తనకు
యాక్టింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉందని మాతో షేర్ చేసుకుంటూ ఉండాలి. మేము మ్యూజిక్ కంపోజింగ్ లో ఉన్నప్పుడు ఆటలని ఉండేది. సో దేవి మీకు చెయ్యాలని ఉంటే ఉంది కాబట్టి మా బ్యానర్ లో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మామూలుగా ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఏదో ఒక సినిమా ద్వారా కాదు, అది సుకుమార్ డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేస్తాను. సుకుమార్ డైరెక్షన్ కాదు, మా ఆర్య టీం అందరం ఆగిపి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కుమారి 21F లో కలిసాము. ఈ టీం అందరూ ఆర్య లాంటి మంచి కాన్సెప్ట్స్ కు ఆర్య ఆ రోజు ఎలా ట్రెండ్ సెట్ అయితే అయిందో అలాంటి ఒక ఏమేమి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లో ఇంట్రడ్యూస్ చేద్దాం. మీ అందరూ ఓకేనా? ఎలాంటి కథ కావాలి? దేవితో హీరోగా రావాలంటే లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అద్భుతంగా రాస్తాడు సుకుమార్ నమ్ముకోండి. సుకుమార్ అంటే అందరూ మీరు దేవి హీరోలు. మీరు నేను కొంతమందికి అన్నా చెప్పండి, అందరూ మాట్లాడుతున్నాను మాట. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన గుండాల్ గారికి ఎంత అమ్మకంటున్నాం లేదా? నా సినిమాలో నా సినిమా డిస్ట్రిబ్యూట్ చేశాను ఆర్య అని చెప్పి సార్ జగన్ ఆర్య కుమార్ ఉండదు అంటే ఆయన నా మీద ఎంత నమ్మకం అంటే నా సినిమా డిస్ట్రిబ్యూట్ అంటే ప్రతి సినిమా కొనడానికి ముందు ఉంటారు నా సినిమా కొనడానికి. సో ఆ నమ్మకానికి చాలా థ్యాంక్స్. అందుకే నా సినిమా ఆయన తీసుకెళ్ళాను సార్ చేయడానికి. సో బిందాల్ గారికి నెక్స్ట్, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ గారికి అండ్ బయట డిస్ట్రిబ్యూటర్ వర్మ గారికి ఇంకా సాయి కొరపాటి గారికి ఇంకా అందరు డిస్ట్రిబ్యూటర్కి అభిషేక్ చెప్పాలి. అండ్ ఏంటంటే బిల్రాజ్ గారు, బిల్రాజ్ గారు ప్రొడ్యూసర్గా, దేవి హీరోగా, నేను డైరెక్టర్గా, ఆయన కెమెరామెన్గా పోటీ చేశారు. ఐ థింక్ అండ్ ఫస్ట్ ఏంటంటే ఇండియాలో మ్యూజిక్ డైరెక్టర్ లో పర్ఫామ్ చేసే ఒకే ఒక పర్సన్ దేవి. అంటే డాన్స్ కానీ స్టేజ్ ని మొత్తం ఐ థింక్ అక్కడ అంటే మైకేల్ జాక్సన్ ఎలాగైతే స్టేజ్ మైకేల్ జాక్సన్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి, తన మాట కానీ తన షోని ఎలా కంట్రోల్ చేస్తాడని. సో ఇండియాలో మ్యూజిక్ షోస్ లో తను కంట్రోల్ చేసే ఒకే ఒక వ్యక్తి దేవి. అది దేవి నాకు ఎప్పుడు హీరోనే. ఈ సందర్భంగా ఇప్పుడు అంటే డాన్స్ లో ఇస్ నెంబర్ వన్, మ్యూజిక్ నెంబర్ వన్, డాన్స్ ఓకే, మ్యూజిక్ ఓకే, ఎడిటింగ్ ఓకే, కొరియోగ్రఫీ ఓకే, లిరిక్స్ ఓకే, నౌ హీరో డబుల్ ఓకే. సో యూ ఆర్ వెరీ హ్యాపీ బిందాస్ గారికి ఇలాంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి దీని అందరి ముందు పెట్టినందుకు డెఫినెట్ గా మీ ఆల్ దానికోసం మేము గవర్నమెంట్ స్వాగతం చేస్తాం. థామస్ రెడ్డి, థామస్ మా అన్నయ్య విజయ్ ప్రసాద్ ఇద్దరికి అంటే వాళ్ళ సినిమా సభ జనస్థానంలో గారు యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ పేరు ముందు కానీ వాళ్ళ సినిమా సభ జనస్థానంలో గారు నాకు తెలుసు. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ప్రేక్షకులు పట్టించుకోవాలి, నేను రాష్ట్రంలో తప్ప ఎప్పుడు ప్రేక్షకులు పట్టించుకోవాలా కష్టాన్ని వాళ్ళు పట్టించుకోవాలి. ఇంత పెద్ద సక్సెస్ ఈ కుమారి 21F ఇంత పెద్ద సక్సెస్ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సుక్కు నమ్మకమే నడిచింది. అలాగే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గ్రాండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజ్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, అండ్ ప్రతాప్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, నోయల్, సుదర్శన్ అండ్ నవీన్ కూడా అభినందిస్తారు. అండ్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాకు ఈ సినిమా ఏంటంటే దిల్రాజ్ గారు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఏంటంటే అంటే ఎప్పుడో ఒక బలం మాట మాకు. అండ్ సూర్య ప్రతాప్ గారు దాన్ని ఎంతో అర్థంగా సుక్కు బ్రెయిన్ నుంచి సినిమాని తీసి మనకి చూపించినట్టు మనకి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ గారు, అంటే ముందు వచ్చేసాం. సో ఇట్ ఇస్ అ ఫెంటాస్టిక్ థింగ్. అండ్ అలా ప్రిపేర్ చెప్తే అందరికీ థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ థామస్ గారు, విజయ్ గారు, అందరికీ మై ప్రొడ్యూసర్స్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆల్. అండ్ అలాగే ఈరోజు ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ మర్చిపోలేని రోజు ఈ రోజు, ఎందుకంటే ఇక దిల్రాజ్ గారు లాంటి ఒక శిఖరం ప్రొడ్యూసర్స్ లో అండ్ సుక్కు లాంటి ఒక శిఖరం డైరెక్టర్స్ లో వీళ్ళిద్దరూ కలిసి నేను స్క్రీన్ మీద పరిచయం చేస్తున్నారంటే ఇంకా అంతకంటే డ్రీమ్ నాకు తెలిసి వేరే ఆర్టిస్ట్ కి నిజం కాదు.
లేదు కానీ చేయకూడదనే లేదు, చేస్తే బట్ ఎగ్జైట్మెంట్ ఏదైనా ఉంటే చేయాలని. అప్పుడు ఒక దిల్రాజ్ గారు ప్రొడ్యూసర్ సుకుమార్ గారు డాక్టర్ ఇలాంటి ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే అప్పుడు అదిరిపోతుంది, మనకు కష్టపడకూడదు, వాళ్ళే బాగా తీసేస్తుంది అని మనసు అనుకుంటుండేవాడిని. ఒక చెప్తారు మనకు మనసు ఏదైనా స్ట్రాంగ్ గా కోరిక ఉంటే అది కళలో నెరవేరిపోతాయి. ఈ రోజు నా కళలో ఉంది, అది నెరవేరేది. సో థ్యాంక్ యూ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్, అండ్ సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరు ఇంకోటి ఏంటంటే రత్నవేలు గారు ఎవరైనా సరే సోర్ చూపించేస్తారు ఆయన. ఇప్పుడు ఏంటి ప్రొడ్యూస్ చేస్తే ఎలాగైనా ఆయన సుబ్రో చేస్తారు సినిమా, సుకుమార్ ఎలాగ సుబ్రో తీస్తారు, ట్రాండి గారు ఎలాగ సూపర్ చూపిస్తారు, అసలు ఏం తమ్మే బాగలేదు. నువ్వు కూడా ఎలాగో సూపర్ యాక్ట్ చేస్తావని ఫైనల్ చేస్తుంది. సో ఇవన్నీ కలిపి ఒకేలా చెప్పారు హ్యాపీ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అదేంటంటే ఫైనల్గా మేము ఏం చేసినా ఏం చూపినా మీ అందరూ దాన్ని నచ్చి మీరు చూసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మేము ముందుకు సాగుతాం. సో మరి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు తీసి నన్ను చూపిస్తే మీరు అందరూ చూస్తారా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్.